హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ తయారు చేసుకోవడం. మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా ఈ ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యల్ని ఆయిల్లో వేసేసుకోండి. రొయ్యల బిర్యానీ తయారు చేసే ముందు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కారము అన్నిటినీ వేసుకొని రొయ్యల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని బిర్యానీలో రొయ్యల్ని యాడ్ చేసుకున్నారంటే మీకు నీచు వాసన రాకుండా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు కూడా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ లోపల. చూసారు కదా, ఈ విధంగా రొయ్యల్ని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. మనకు రొయ్యలు ఈ విధంగా బాగా బ్రౌన్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రొయ్యల్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసేదానికి ఒక కుక్కర్ తీసుకుంటున్నాము. దాంట్లో ఆయిల్, ఘీ రెండింటిని వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఇవి రెండు బాగా హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నింటినీ దీంట్లో వేసేయాలి. పట్టా, లవంగ, బిర్యానీ ఆకు, సోంపు అన్నిటినీ వేసుకొని వీటిని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారానికి తగినంత పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. మనం ముందుగా రొయ్యల్లో కారం వేసుకొని వేపుకున్నాం కదా, దాంట్లో కారము దీంట్లో కారం రెండు మనకి ఎంత స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా చేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఆనియన్స్ని కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసేసారంటే మనకు ఆనియన్స్ గబాన ఫ్రై అయిపోతాయి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంత పోయే వరకు బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంత పోయే వరకు బాగా వేపుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, వాటిని యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. దీంట్లో టమాటోస్ని 2 టమాటోలు తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. వీటిని అన్నిటినీ బాగా మగ్గేలాగా ఈ విధంగా టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా గొజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు ముందుగా మనం వేపుకున్నాం కదా రొయ్యల్ని, వాటిని అన్నింటినీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదా, దాంట్లో నీళ్ళన్నీ తీసేసి దీని లోపల యాడ్ చేసేయండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నీళ్ళని నీట్గా ఉంచేసి దీంట్లో యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ బియ్యం అంతా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా బియ్యాన్ని వేపుకోవడం వల్ల మనకు బిర్యానీ బాగా పొడి పొడిగా వస్తుంది, చెమ్మ లేకుండా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బియ్యాన్ని బాగా వేపుకున్న తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళని యాడ్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. నేను మామూలు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ అంతా యాడ్ చేసేసిన తర్వాత
salt ఒకసారి చెక్ చేసుకొని salt తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత వేసేసి 3 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా విజిల్ పెట్టేసుకొని మనకు 3 విజిల్స్ రావాలి, బిర్యానీ రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ రాగానే ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకొని చూద్దాము. చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. బిర్యానీ మొత్తాన్ని ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడితో కానీ ఏదైనా గ్రేవీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.